టీడీపీ ఇన్చార్జ్ ప్రవీణ్ అన్నకు రైట్ మెదడులో ఉండే గుజ్జు మోకాళ్ళకి వచ్చింది 100% వచ్చింది నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు నిజంగా అనిపించింది నిన్న చెప్పినాడు ప్రెస్ మీట్లో కోడిగుడ్డు కోడి కత్తి అని ఏదో ఒక కథ మా అన్న మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడే చెప్పినాడు అందరికీ మీ ప్రెస్ వాళ్ళ ముందరనే ఇట్లా ఫోటో చూపించి ఫలానా సుధాకర్ యాదవ్ పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు టీడీపీ సానుభూతిపరుడు ఈయన సుధాకర్ యాదవ్తో ఫోటో దిగినంత మాత్రాన సుధాకర్ యాదవ్ చేపించినాడని నేను చెప్పడం లేదు అంత అవివేకుణ్ణి కాదు ఇతను మటుకు టీడీపీ సానుభూతిపరుడు దానికి ఆధారంగా ఏం చెప్పినాడు ఇతను ఎవరైతే గుడ్డు విసిరినాడో అతని బంధువు సొంతం బంధువు అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నారు పుట్టా సుధాకర్ అన్న యాదవ్ కాడ ఆ డ్రైవర్గా పనిచేస్తున్నాడు సానుభూతిపరుడు సెల్ఫీ ఇల్లేదనే కారణంగా టీడీపీ సానుభూతిపరుడే గుడ్డు విసిరినాడని చెప్పినాడు గుడ్డు సుధాకర్ యాదవ్ విసిరిస్తున్నాడని ఎక్కడే కానీ చెప్పలే సానుభూతిపరుడని చెప్పినాడు టీడీపీకి ఇదే చెప్పింది మా ఎమ్మెల్యే గారు ఒకవేళ మేము గుడ్డు విసిరాలి అనుకో ఒక గుడ్డుతో ఆగుతుందే ప్రొద్దుటిపై ఒక్కసారి ఆలోచించండి మేము గుడ్డు విసరాలా అనుకుంటే ఉద్దేశపూర్వకంగా ఒక గుడ్డుతో ఆగుతుందే గుడ్లు పడతాయి రాళ్ళు పడతాయి టమోటాలు పడతాయి ఇంకేంటంటో పడతాయి మేమేది ప్రీప్లాన్డ్గా ముందుగానే సెట్ అయ్యింది మా ఎమ్మెల్యే గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు ఏమని చెప్పినారు యువగలం పాదయాత్ర సైడు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదు ఆ సైడ్ పోవద్దు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ చెప్పడం వల్ల ఆ పక్కకు కూడా ఎవరు పోలే ఇది ఏదానికంటే వ్యక్తిగతంగా ఒక గుడ్డు విసిరినంత మాత్రాన లాభం ఏం మాకు వేచే వందల వందల గుడ్లు వేస్తాము మళ్ళా ఈ గుడ్డును అడ్డం పెట్టుకొని లోకేష్ పాదయాత్ర ఈ నుంచి స్టార్ట్ అయితే 4000 కిలోమీటర్లు ఇవ్వాలంగా 4000 కిలోమీటర్ల వరకు కడపలో జగనన్న సీఎంగా ఉండే జిల్లాలో నా పాదయాత్ర మీద గుడ్డు విసిరినారని చెప్పుకోనికి మాత్రమే ఆ ఒక గుడ్డు వేయించుకున్నాడు దానికి మించి దానివల్ల ప్రయోజనమే లేదు మళ్ళీ ఏమన్నాడు రసపుత్ర రజని ఫోటో చూపించినాడు ఫోటో చూపించి ఈమెకు మీకేమైనా సంబంధం ఉందే దొంగనట్ల కేసులో అని చెప్తాడు అందుకే మా బాబాయ్ బుర్రలో ఉండే గుజ్జు మోకాళ్ళకి జారింది అంటున్నా మేము ఏ రోజన్నా ప్రెస్ మీట్లో రసపుత్ర రజని మా పార్టీ కాదని ఎవరు ఎప్పుడని చెప్పినామా చెప్పలే కదా మేమేమని చెప్పినాం రసపుత్ర రజని మా పార్టీ అభిమానస్తురాలు మా పార్టీకి సంబంధంగా ఆమెకు బొందిలీ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇచ్చినారు తర్వాత దొంగ నోట్ల కేసులో ముద్దాయిగా ఆమె ఆరోపణ ఎదుర్కొంటానే పైన నుంచి సస్పెండ్ కూడా చేసినారు అని చెప్పి చెప్పినాడు క్లియర్ కట్గా చెప్పినాడు మేమేం రజనీకి మాకు సంబంధం లేదని మేము ఎక్కడ చెప్పలే రజని మా పార్టీకి సంబంధించిన సానుభూతి పరిరే మా పార్టీకి సంబంధించిన వ్యక్తి తప్పు చేసి సస్పెండ్ చేసినాము దాంతో ఏముంది మేమేం చెప్తున్నాం సుధాకర్ యాదవ్ గుడ్డు వేయమని చెప్పలే కానీ గుడ్డు వేసిన అతను టీడీపీ అభిమానే టీడీపీకి సంబంధించిన అభిమానే దొంగ నోట్ల విషయంలో కూడా దొంగ నోట్లలో ఎవరికి సంబంధం లేదు కానీ దొంగ నోట్ల కేసులో ఉండే ముద్దాయి మా పార్టీకి సంబంధమే మేము ఎప్పుడో చెప్పినాం ఇదంతా ప్రెస్ మీట్లలో చాలా ప్రెస్ మీట్లలో చెప్పినాము నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకుండా నాకు అర్థం కావడంలే ప్రజలు అర్థం చేసుకునేవారు నువ్వు అర్థం చేసుకోలేకుండా ఒక కొత్త డైలాగ్ నేర్చుకునేవాడు 29 రోజులు జైలుకు పోయినా నేను నా మీద ఆ కేసులు పెట్టినారు ఈ సెక్షన్లు పెట్టినారు అని మొత్తుకుంటున్నాడు నువ్వు ఏదానికి పోయినావు అనేది ప్రొద్దుటూరు ప్రజలు తెల్దా నువ్వు పోయింది ఏదానికి లఫ్ట్ పనికి నీ మీద కేసు పెట్టకూడదా ఏం నువ్వేం పొద్దుటూరు ప్రజల కోసం ఏమన్నా పోరాడినావా పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినావా నీ మీద కేసులు పెట్టకుండా దానికి నీకన్నిటికంటే పెద్ద మచ్చ ఏది చెప్పంటావు నిన్న ప్రెస్ మీట్లో మైక కూర్చుని చూడు మీ ఇంటి ఆడపడుచు అదే పెద్ద మచ్చ నీకు నీ రాజకీయానికి మళ్ళీ ఆ వెనికిల్లే కూర్చుంది నీకు ఒళ్ళంతా మచ్చలే అన్నిటికంటే పెద్ద మచ్చ నీ వెనికిల్ కూర్చొని భోగాల లక్ష్మీనారాయణ కూర్చోపెట్టినాడు చూడు అదే నీకు పెద్ద మచ్చ మళ్ళీ ఆమెను పెట్టుకుని లోకేష్ పాదయాత్రలో ఈమె పెద్ద ఉద్యమకారాలు మాత్రం ఆమెను పరిచయం చేసి సిగ్గుపోతాంది పొదుపు సంఘాల మహిళలు మీ పార్టీ పైన ఎంత అక్కస్తున్నారో మీకు తెలుసా తొందరలోనే మోసం చేసింది కాక మళ్ళీ ఆమెను పిలుచుకొని పోయి డ్యాన్స్ చేస్తాను ఆమె లోకేష్ పాదయాత్రలో ఏం సాధించారని నాకు అర్థం కావడంలే లింగారెడ్డి వరదరాలెడ్డి అన్న గారికి వద్దాం ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు జమ్మలమడుగులో లింగారెడ్డి సంబంధంగా లింగారెడ్డి ఏదో అత్యుత్సాహంగా ఫోటోలకు ఇవ్వబడినట్టు లోకేష్ కాడ లోకేష్ కొద్దిగా అసహనం వ్యక్తం చేసినట్టు లింగారెడ్డి మీద ఫస్ట్ ఎవరి సెల్ నుంచి వచ్చింది అది నీ సెల్లు నీకు సంబంధించిన వ్యక్తుల సెల్ నుంచి అదంతా ప్రొద్దుటూరంతా ఫార్వర్డ్ చేసినాం అంటే లింగారెడ్డి అన్నది తగ్గుపరిచేది కదా లింగారెడ్డిని డిగ్రేడ్ చేసేది కదా ప్రెస్ వాళ్ళకు కూడా నీ ద్వారానే పోయింది విషయము అది కూడా ఫాల్స్ స్టేట్మెంట్ ప్రెస్ వాళ్ళకు ప్రజలకు పంపించినాము లింగారెడ్డిని
లింగారెడ్డి చాలా చిన్న చూపు చేయాలని చూసినాం. లింగారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మీకే వార్నింగ్ ఇచ్చినాడు భౌతిక దాడులు తప్పవని చెప్పి. నా ప్రొద్దుటూరు ప్రజలందరూ బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు పెద్దానికి ఏ అవమానం జరిగిందో. మేం కాదు, ప్రొద్దుటూరు ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు బహిరంగంగా లింగారెడ్డికి ఏం గౌరవం ఉంది, వరదరాలెడ్డికి ఏం గౌరవం ఉంది యువగలం పాదయాత్రలో అని చెప్పి. ప్రొద్దుటూరు ప్రజల నోర్లు ముగించే శక్తి నీకాడుందే, ఉంటే సమాధానం చెప్పు. మా ఆయన లింగారెడ్డి నాయకత్వంలో పనిచేసినాడు, వరదరాలెడ్డి నాయకత్వంలో పనిచేసినాడు, వాళ్ళకి అవమానం జరిగిందని చెప్పి బాధతో మాట చెప్పినాడు. తప్పేం లేదేది. మా ఆయన పదవులకు ఇంకొక దానికి ఇంకో దానికి ఆశపడే వ్యక్తి కాదు. మా ఆయన బయటకు వచ్చినాడు, ఇండిపెండెంట్గా కౌన్సిలర్లకు గెలిపించుకున్నాడు, 2 సార్లు ఎమ్మెల్యే కాగలిగినాడు. ఇదంతా మా ఆయన సొంతంగా ఎదిగినాడు. నీ క్షేత్రం అయితే ఇండిపెండెంట్ కాదు, పార్టీ తరఫునే ఒకటి గెలుచుకోలేకపోయినాం, టీడీపీ గుర్తుండే గెలుచుకోలేకపోయినాం. మా ఆయన ఇండిపెండెంట్గానే గెలిచినాడు 3 చోట్ల 4 చోట్ల. అది మా ఆయన బలం. ప్రతి పిల్లలందరూ తెలుసు రాచమల్లి ఎట్లాంటి వ్యక్తిత్వం ఏంది అనేది. ఆయన ఎంత ఆక్రోశంగా ఉన్నాడంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పడతారంట, వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడతారంట. ఎప్పుడన్నా చూసినారా ఈ రాజకీయాల్లో ఇటువంటి వ్యాఖ్యలు? 2014-19 మా ఆయన ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్షంలో ఉన్నాడు. మా యొక్క మీద రమక మీద ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు పెట్టినారు. కిరణాన్న మీద రౌడీ షీట్ రూపం చేసినారు. ఏ రోజన్నా ప్రసాద్ అన్న ఇట్లా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పోలీసు వాళ్ళ మీద ఏ రోజన్నా పెట్టినాడా? చేయి విమర్శలు తప్పులేదు, మిమ్మల్ని లూప్ లైన్లో పెడతా, మిమ్మల్ని సస్పెండ్ చేస్తా, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పు. వాళ్ళ పిల్లల మీదకి పోయినాడు డైరెక్ట్. ఆయన ఆక్రోశం ఏందో ఎవరికి అర్థం కావడంలే. మా కాడ సారాయికి కిరాయికి వచ్చేటోళ్ళు ఉంటారంట, ఆయన కాడ అత్యంత నాణ్యమైన మనుషులు ఉంటారంట. ఆయన కాడ నేను చెప్పేది అదే బాబాయ్, మీ కాడ గజరౌడీలు ఉంటారు, మా కాడ లేరు. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు చూసినా తెల్ల వారణా నుంచి వాళ్ళకు లెక్క, వీళ్ళకు లెక్క, గుళ్ళకు లెక్క, చర్చులకు లెక్క, మసీదుకు లెక్క, ఆరోగ్యం బాగాలేకుంటే లెక్క, చావుకు లెక్క, పేరంటానికి లెక్క, పెళ్ళికి లెక్క, అట్లా ఇచ్చుకుంటా పోయి నలుగురి కాడ మంచి పేరు సంపాదించుకుంటున్నాడు, నలుగురు ప్రేమ పొందుతున్నాడు. నువ్వు చూచే గజరౌడీలు వాళ్ళని వీళ్ళని పెట్టి రౌడీ మేమన్నామా, మేము రౌడీ మగా రౌడీలు లేరు, నీకంటే రౌడీలు ఉన్నారు. నువ్వు గంట 15 నిమిషాలు అనుకుంటే అంతా అయిపోయిస్తావు. ఎమ్మెల్యే డిస్టర్బ్ కాదు, ఎటువంటి సంఘటన ఎదురైనా ఎమ్మెల్యే అంత లౌక్యంగా పనిచేసుకొని పోయే వ్యక్తి ఎవరు లేరు. ఒక్కరోజు ఒక్క గంట బాధపడితే మరుసటి రోజుకి దాన్ని ఎట్టా సంతోషంగా మలుచుకోవాలో మా ఎమ్మెల్యేకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. అట్లాంటి వ్యక్తి నాకు ఇన్ని ప్రెస్ మీట్లలో, నిజంగా ప్రెస్ మూలకంగా చెప్తున్నా, ప్రజలకు కూడా చెప్తున్నా, ఇన్ని ప్రెస్ మీట్లలో మా బాబాయ్కి సంబంధించి నిన్న ఉన్నంత టెన్స్గా గడిబిడిగా ఏ ప్రెస్ మీట్లో లేడు, ఆవేశంగా ఊగిపోతున్నాడు. మిగతా ప్రెస్ మీట్లు కూడా ఏం పెద్ద లేవనుకో, నిన్నటి మటుకు స్పెసిఫిక్గా, ఎందుకంటే నాకు తెలిసిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా నాకు తెలిసిన వాళ్ళ నాయకులు టీడీపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే లోకేష్ ఎక్కి దిగినాడంట మా బాబాయ్ మీద.